అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత వైసీపీ గతంలో టీడీపీ వీరి అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పితే తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని ఏదో ఒక రకంగా నిందించి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిన ఈ తరుణంలో ఇటువంటి మాయ రాజకీయాలు భ్రమ రాజకీయాలు చేయడానికి మరొకసారి తెరతీసింది. పార్లమెంటు వేదికగా కూడా అనేక అవాస్తవాలు ప్రచారం చేయటం, తమ మీడియా మాధ్యమాల్లో మరి తమకు అనుగుణంగా అనేక నిర్వచనాలు చెప్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం పరిపాటైపోయింది. నిజ వాస్తవాలు చూస్తే మొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు రాజ్యసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా గత కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయదల్చింది మరొకసారి ప్రస్తావించారు. ఇది బహుశా పార్లమెంట్లో కూడా రెండవసారి. మన రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఇది జరగలేదు అన్నది వారు చెప్పిన మాట. కాకపోతే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పూర్తిగా అనుగుణంగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మరో పార్టీ పుట్టకముందు నుంచే మనం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకి తెలంగాణ వాదానికి కూడా మనం కట్టుబడి ఉన్నాం. ప్రధాని మోదీ గారు చెప్పింది ఏంటంటే నష్టపోయిన రాష్ట్రం, ఆయనకు మన పట్ల సానుభూతి ఉన్నది కనుక, ప్రత్యేక శ్రద్ధ ఉన్నది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కేటాయింపులు, ఆర్థిక కేటాయింపులు చూస్తే నిజంగా అందరూ నివ్వెరపోతారు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఉండటమే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చేసే కుట్ర. కొన్ని నంబర్లు చెప్తాను సంఖ్యాపరంగా. ఇవన్నీ పార్లమెంటు వేదికగా ఇచ్చిన నాకు ఇచ్చినటువంటి సమాధానాలు. మనకేమిచ్చారు, మనకేమిచ్చారు, మాకేమిచ్చారు అని అబద్ధాలు ప్రచారం చేసే పార్టీలు దీనిపై చర్చకు సిద్ధం కావాలి. మరి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మా రాష్ట్ర నాయకుడు ఆల్రెడీ వీర్రాజు గారు ఛాలెంజ్ విసిరారు, ఇవి అంశాలపై చర్చించడానికి మేము సిద్ధం, మీరు వేదికపై ఒక వేదికపైకి రాండి అని. అదే సవాల్ను మరొకసారి విసురుతున్నాను. 2014-15 ఆర్థిక సంఘంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి వివిధ రూపాల్లో అందినటువంటి మొత్తం సొమ్ము 27,294 కోట్లు, కేవలం 27,294. మొదటి రాష్ట్ర ఏర్పడిన మొదటి సంవత్సరం 2020-21 అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఈ 27,294 కోట్లు పెరిగి 77,538 కోట్లయింది. 27,000 కోట్లు ఎక్కడ, 77,000 కోట్లు ఎక్కడ అంటే 3 రెట్లు కంటే అదనంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి వివిధ రూపాల్లో నిధులు రావటం జరిగింది. కొంతమంది భ్రమ ఉండొచ్చు, ఇదేదో పన్నుల వికేంద్రీకరణ రూపంలో వచ్చుంటుంది, అది అందరికీ ఇచ్చేదా, కాదు, అబద్ధం. పన్నుల వికేంద్రీకరణ రూపంలో 13,692 కోట్లు అప్పుడు వస్తే అది పెరిగి 24,000 కోట్లయింది. అంటే ఒక 10,000 కోట్ల పెంపుదల పన్నుల వికేంద్రీకరణ రూపంలో జరిగితే మరొక 40,000 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు గ్రాంట్ల రూపంలో, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో, వివిధ పథకాల కింద ఇచ్చినటువంటి నిధుల రూపంలో రావటం జరిగింది. నాకు తెలిసి మరే రాష్ట్రానికి కూడా ఈ స్థాయిలో నిధులు గత 6 సంవత్సరాల్లో పెరగలేదు. 6 సంవత్సరాల్లో 3 రెట్లు నిధులు పెరగటం అన్నది అసాధారణమైనటువంటి విషయం. సో కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఆంధ్రప్రదేశ్ పట్ల నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక శ్రద్ధ ఉంది కనుకనే ఇది సాధ్యమైంది. అలాగే మరొక అబద్ధం ప్రచారం చేస్తుంటారు, మనం చాలా ఎక్కువ ట్యాక్సులు కట్టేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, మనకు దాని నుంచి తక్కువ ఇస్తున్నారు అని. ఇదొక మరొక విచిత్రమైనటువంటి అబద్ధపు ప్రచారం. గత సంవత్సరం నేను చెప్పినట్లుగా 77,000
538 కోట్ల కేంద్రం నుంచి మనకు వస్తే మన రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో వెళ్ళిన మొత్తం 55,000 కోట్లు మాత్రమే. అంటే మనది లోట్ బడ్జెట్ ఉన్న రాష్ట్రం కనుక మన నుంచి వెళ్ళే నిధులు కేంద్రానికి మనకు వచ్చే నిధుల కంటే చాలా తక్కువ. ఈ వాస్తవం ఎవరైనా చెప్పారా? మరే రాష్ట్రానికి నాకు తెలిసి దక్షిణాది రాష్ట్రానికి ఎక్కడ ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్ర నిర్వహణకు కూడా డబ్బు ధనం అవసరం. కానీ మనకి కేంద్రం నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం అదనంగా వచ్చాయి. ఈ వాస్తవాలు ఎవరైనా చెప్తున్నారా? తెలియనిస్తున్నారా? దుష్ప్రచారం తప్పుడు ప్రచారం తప్పితే మరొకటి లేదు. అలాగే మనం చూస్తే ప్రత్యేక ప్యాకేజీ గతం ప్రత్యేక హోదా ప్యాకేజ్ ఏదైతే గతంలో ఇవ్వటం జరిగిందో దాని కింద 6 ప్రాజెక్టులు సరే లిస్ట్ కింద ఉన్నటువంటి లిస్ట్ ఒకసారి ఇవ్వండి. 6 ప్రాజెక్టులు మన కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న కారణంగా 6 ప్రాజెక్టులు 15,000 కోట్ల రూపాయలకు చెందిన ప్రాజెక్టులని గత ప్రభుత్వం చేసుకున్న టీడీపీ హయాంలో చేసుకున్న ఒప్పందం కారణంగా ఈ 15,000 కోట్ల పథకాల రుణాన్ని ప్రాజెక్టుల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేదు. ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో విదేశాల నుంచి విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకొచ్చి నడిపిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని మేమే కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అని గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా తీసుకున్నటువంటి పథకం. ఇవన్నీ అమలవుతున్నాయి కానీ ఇక్కడ మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తారు. మాకేం ఇచ్చారు మాకేం ఇవ్వలేదు అన్నటువంటి తప్పుడు మాటలు అబద్ధ ప్రచారం. దీనిలో ఉన్నటువంటి 6 ప్రాజెక్టులు చదివి వినిపిస్తా. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి దీనికి సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ వరల్డ్ బ్యాంక్ నుంచి 736 కోట్లు. ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ 2,345 కోట్లు. ఇది కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి మనం రుణంగా తెచ్చుకున్నటువంటి ప్రాజెక్ట్ని కేంద్రం నేను చెల్లిస్తానని చెప్పి చేసుకున్న ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫర్ ఆల్ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ 3,921 కోట్ల రూపాయలు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ 1,243 కోట్లు. గ్రీన్ ఎనర్జీ కారిడార్, ఆంధ్రప్రదేశ్ డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్, ఈ 6 ప్రాజెక్టులు కలిపి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే నిధి రూపంలో అప్పుని చెల్లిస్తోంది. సో కేంద్రం దగ్గర అన్ని విధాల ఆర్థిక సహాయం పొంది నిధులు తీసుకొని ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ మాత్రం మీ చేత కానీ ఆర్థిక విధానాల కారణంగా మరి అప్పుల్లో రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా చేసి చేత కానీ పాలనని మీరు కొనసాగిస్తూ దానికి బాధ్యుల్ని కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా వాస్తవాలన్నీ ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి మీ యొక్క వైఫల్యాలని ప్రజల ముందు పెట్టే పని చేస్తాం. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో అమలవుతున్నాయా లేదా దీనికి సమాధానం బుగ్గన రాజేంద్రనాథ్ గారు చెప్పాలి. ఒకవేళ జరగకపోతే ఎందుకు జరగటం లేదు? దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలి. అంతేగాని వాస్తవాలు తెలియనికుండా అబద్ధాల ప్రచారం చేస్తే భారతీయ జనతా పార్టీ గతంలో లాగా గతంలో మీరు దుష్ప్రచారం చేసి మమ్మల్ని నష్టపరచాలని ప్రయత్నం చేసి ఒక పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. అదే పరిస్థితి మీరు కూడా కొనసాగిస్తే అదే పరిస్థితి అదే రాజకీయ మరి ఫలితం మీకు కూడా దక్కుతుంది అన్నటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు గ్రహించి వాస్తవాలు మాట్లాడండి, భ్రమలు తొలగించండి. భ్రమలు కలగజేయాలనుకుంటే మీ వైఫల్యాల్ని ఎత్తి చూపే ప్రయత్నం బీజేపీ చేస్తుందని తెలియజేస్తూ జై హింద్ జై భారత్.